నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిపిఎం సిపిఐ జనసమితికి నేతలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నకు మద్దతు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఇక నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని వారి పార్టీ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీజేఎస్ పార్టీ నాయకులతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతో నల్గొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల విషయమై ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచార సరళి, జరిగిన తీరుతెన్నులు, ఇవాళ రేపు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి చాలా సవివరంగా రివ్యూ చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా వారి వారి ఆలోచనల్ని పంచుకోవడం జరిగింది. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, టీజేఎస్ పార్టీ, టీచర్ సంఘాలు, విద్యార్థి సంఘాలందరూ కూడా మద్దతు పలుకుతున్న వేళ ఈ విజయం ఘన విజయం కాబోతుందని ఆశిస్తా ఉన్నారు. సీఎం గారు అన్ని కూడా వివరంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నిక జరగబోతున్న విషయం అందరికి తెలుసు. 27వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది. ఇవాళతో పోలింగ్ ప్రక్రియ కూడా ప్రచార ప్రక్రియ పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారి నివాసంలో అన్ని పార్టీల వాళ్ళని కలిశాము. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడం కోసం ఇటు సిపిఐగా మా పార్టీగా, అలాగే మాకు సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, ఏఐటిసి, విద్యార్థి, యువజన, మహిళ, అన్ని సంఘాల నుంచి కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ను గెలిపించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ గెలవటం వలన ప్రజాస్వామ్య ప్రక్రియ బ్రతకాలని చెప్పి, అందులో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చారిత్రక బీజేపీ ప్రవర్తన, బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన దాడులు, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలవటం అనేది ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది. ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మేము బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినాం. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని, రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తుదముట్టించడానికి కానీ ఈసారికి కాంగ్రెస్కి ఓటు వేయాలని కూడా మేము ప్రచారం చేసినాం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం. కింద మా పార్టీ సభ్యులు కూడా వారికి కాంగ్రెస్కు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఒక కూటమిగా ఏర్పడి ఒక మార్పు కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, అంటే ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి, బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమం బలపడాలి అనే నిర్ణయంతో, సంకల్పంతో కృషి చేస్తున్నాం.